అనంతపురం జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కు వెళ్లే అంబేద్కర్ ఫ్లైఓవర్ పై ఓ 108 అంబులెన్స్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. అనంతపురం ఆసుపత్రి నుంచి వెళ్తున్న అంబులెన్స్ రామ్నగర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ పైకి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న 108 అంబులెన్స్ వాహనం లారీ వెనుక భాగాన ఢీకొంది. దీంతో 108 ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు ప్రమాదం జరగడంతో నిమిషాల వ్యవధిలో రామ్నగర్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు టూటన్స్ ఏ జాకిర్ హుసేన్ ఆధ్వర్యంలో పోలీసులు బ్రిడ్జ్ వద్దకు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న 108 అంబులెన్స్ వాహనాన్ని మరో వాహనం సహాయంతో తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.